మమ్మీ పోయి డాడీ వచ్చి డామ్ 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 అదే అనుకున్నా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాది వ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను, అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నేను వీడియో పోస్ట్ చేసి అయితే మొత్తం చాలా రోజులు అయిపోతుంది కదా, 4-5 డేస్ అయిపోతున్నట్టుంది. అంటే లాస్ట్ వీక్లో చేసినట్టున్నాను, మళ్ళీ ఈ వీక్లో అసలు కుదరలేదన్నమాట. వీకెండ్ అయితే నేను చాలా వరకు పోస్ట్ చేయను, ఎప్పుడో నా దగ్గర వీడియో రెడీగా ఉంటే తప్ప. బట్ మోస్ట్లీ అయితే మాత్రం నేను వీకెండ్ కూర్చొని ఎడిటింగ్ ఆ పని అంతా అయితే ఏం పెట్టుకోను అనమాట. అండ్ ఇంకా మండే నుంచి అయితే మాత్రం చేద్దాము అంటే అస్సలు కుదరట్లేదు, సో అలానే అయిపోతా ఉంది. ఈ రోజు అయితే మాత్రం ఎలా అయినా చేయాల్సిందే అని కూర్చున్నాను అనమాట. ఈ రోజు మీకు వీడియో వస్తున్నందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంకా వీడియో స్టార్టింగ్ లోనే మీకు చూస్తే అర్థమైపోయి ఉంటారు కదా, నేను ఎక్కడికో బయటకు వెళ్తున్నాను అని చెప్పి అయితే. సో ఎక్కడికో కాదు, ఆఫీస్ పని మీద కొంచెం వేరే స్టేట్ వెళ్ళాల్సి ఉండే అనమాట. సో దానికే రెడీ అయిపోయి బయటకు వచ్చేసాను, అండ్ ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ అది కూడా రీచ్ అయిపోయాను అండి. నేను ఒక్కదాన్ని వెళ్తాను అంటే కాదు సతీష్, నేను కూడా దించుతాను అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చారనమాట. మాకైనా తప్పదు, మమ్మీ పోయి డాడీ వచ్చి డామ్ 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 అదే అనుకున్నా. బాగా ఎంజాయ్ చేయండి ఇద్దరు, ఓకే? అమ్మకి చెప్పు, అమ్మకి టాట బాయ్. నేనైతే మాత్రం ఇంటి దగ్గర ఒక 2:30-3 అట్లా స్టార్ట్ అయిపోయి ఉంటాను. ఎందుకు అంటే నాకు ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం దూరం ఉండే అనమాట. సో కొంచెం చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోవాల్సి వచ్చింది. నేను నైట్ ఒక 2-3 అవర్స్ పడుకున్నానేమో అంతే, నాకైతే బాగా నిద్ర వచ్చేసింది. ఫ్లైట్లో కూడా 1 or 2 అవర్స్ పడుకున్నానేమో అంతే, అంతకన్నా అంటే 1 or 2 అవర్స్ అంటున్నాను, 1/2 to 1 hour పడుకున్నానేమో అంతే. ఎక్కువ నిద్ర పట్టలేదు, ఎందుకో తెలీదు, బాగా చల్లగుండే, మేబీ అందుకనేమో పెద్దగా పడుకోలేదనమాట. సో మొత్తానికైతే మాత్రం ఇక్కడ నేను రీచ్ అయిపోయాను, అండ్ మళ్ళీ క్యాబ్ తీసుకొని ఇంకా నేనైతే మాత్రం ఆఫీస్ కది కూడా వెళ్ళిపోతున్నాను. హలో, పొద్దు నుంచి ఇప్పటికి కుదిరింది అనమాట కొంచెం సేపు అయినా మీతో మాట్లాడటానికి. మార్నింగ్ నుంచి అనుకుంటున్నాను మంచిగా వీడియో తీయాలి అది ఇది అని చెప్పి, అంటే నేను ఒక్కదాన్ని జర్నీ చేస్తున్నాను కదా, సో మంచిగా అంతా కూడా షూట్ చేసుకోవాలి అట్లా అనుకున్నాను.
బట్ అదేం పాసిబుల్ అవ్వలేదు అనమాట. ఒక్కదాన్న వేసరికి కొంచెం కంగారు ఉంటారు కదా, అదే మామూలుగా అయితే సతీష్ ఉంటాడు, మోస్ట్లీ సతీష్ ఉండేవాడు అనమాట. తనే అన్ని చూసుకునేవాడు, నేను ఎక్కువ ఫీల్ అయిపోయేది అనమాట. ఎవ్రీ టైం నేనే అన్ని చూసుకుంటున్నట్టు ఫీల్ అయిపోయేది అది. బట్ నేను ఇంట్లో థింగ్స్ కానీ అండ్ అలానే హంచ్ మేనేజ్ చేయటం కానీ ఇంతవరకు ఉండేది అనమాట. మిగతావన్నీ నేను చూసుకోను కదా, లగేజ్ కానీ లేకపోతే ఇంకా ఇక్కడ అంటే టర్నర్స్ చేంజ్ అవటం కానీ లేకపోతే ఇంకా అంటే బ్లైండ్ గా తను ఫాలో అయిపోవటం తప్ప అప్పుడు పెద్దగా ఏమి ఉండకపోయేది కదా. సో బట్ నా నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు మాత్రం కొన్ని కొన్ని తెలుస్తాయి, కొన్ని కొన్ని కొత్తగా ఉంటాయి. నేను ఎప్పుడు ఈ ఎయిర్పోర్ట్ రాలేదు అంత ముందు. సో కొంచెం కొత్తగా ఉందన్నమాట వేరే వాటి కన్నా కూడా. సో అది కొంచెం అండ్ బాగా క్రౌడెడ్ గా కూడా ఉంటాయి. సో పొద్దునంతా కూడా బాగా అంటే కొంచెం కంగారు వేసిపోయాను, అంటే మరీ లేట్ కూడా అవ్వకూడదు కదా. సో టైంకి వెళ్ళాలి అట్లా అని చెప్పి త్వర త్వరగా ఎక్కడ కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదు, ఫైనల్లీ వచ్చాను. కానీ బట్ ఏదో ఆ కంగారు అనమాట, ఆ కంగారులో ఇక నేను ఏం వీడియో అది ఏం తీయలేకపోయాను. ఇంకా ఆఫీస్కి వచ్చాక ఎప్పుడో ఒక్కసారి అది కూడా లంచ్ బ్రేక్ లోనే ఏమో ఒక చిన్న వీడియో తీసాను కదా, అది మీరు చూసే ఉంటారు. యాక్చువల్గా తీద్దామని అనుకున్నాను, నాకు గుర్తులేదు. మామూలుగా అయితే సతీష్కి కూడా చూపించవచ్చు, ఊరికే తను కూడా ఒకసారి చూస్తాడు కదా అని చెప్పి తీద్దాం అనుకున్నాను అనమాట. అంటే మన లోకల్లో ఉన్నదైతే ఎప్పుడైనా వెళ్ళి చూడొచ్చు, బట్ ఇది అవుట్ ఆఫ్ కాబట్టి అన్నిసార్లు రాను కూడా కాబట్టి. సో అనుకున్నాను అనమాట తను కూడా కొంచెం చూస్తాడు కదా, కొంచెం అన్న తీద్దాం అని చెప్పి. బట్ కుదరలేదు అసలు. సో చూద్దాం, రేపు ఏమన్నా వీలైతే కొంచెం చూస్తానమాట, కొంచెం తీస్తాను. సో తీస్తే కనుక మీకు కూడా షేర్ చేస్తాను. బట్ మోస్ట్లీ నాట్ పాసిబుల్ అనుకుంటున్నాను, ఎందుకంటే రేపు నేను ఎర్లీ అవర్స్ లోనే స్టార్ట్ అయిపోతాను. సో అది రూమ్కి అయితే వచ్చాను అండ్ అలానే కొన్ని వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకున్నాను. నేను లిక్విడ్ ఫాస్టింగ్ లో అయితే ఉన్నాను కదా, సో అందుకని చెప్పి వాటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట. కింద ఉంటే బాటిల్స్ ఒక్కటి తెచ్చుకున్నాను, బాగా ఆకలిస్తుంది. సో వాటర్ కూడా తాగకపోతే ఏమైనా తినేస్తానేమో అని భయంగా ఉందనమాట. సో ముందైతే వాటర్ తాగుతాను అండ్ అలానే ఇక్కడ నాకు ఒకటి ఇచ్చారు, అది కూడా చూపిస్తాను. కొన్ని కుకీస్ కూడా ఇచ్చారు. సో ఈ కుకీస్ అయితే మాత్రం అంటే ఫస్ట్ అసలు తీసుకోవద్దు అనుకున్నాను, వద్దని కూడా చెప్పాను. బట్ నాకు వేరే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ కుకీస్ అవి బాగుంటాయి అట్లా అని చెప్పి. సో అనుకున్నాను పోనీలే తీసుకెళ్దాం, హంచుకెళ్ళే ఏమైనా తింటాడేమో అంతలా చెప్పారు కదా బాగున్నాయి బాగుంటాయి అని చెప్పి. సో అందుకని తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ట్వంటీగా ఉన్నాయి, ఇవి నా బ్యాగ్ లో నా క్యాబిన్ బ్యాగ్ లో పెట్టేసి ముందు లోపల పెట్టేయాలన్నమాట. అండ్ ఇంకా నా వాటర్, ఇట్లాంటివి ఇంకో టూ బాటిల్స్ తెచ్చుకున్నాను. సో ఎప్పుడైతే ముందు వాటర్ తాగి తర్వాత ఏం చేద్దాం అన్నది ఆలోచిద్దాం. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా, వీడియో చేసుకోవటానికి అయితే మాత్రం నేను హన్స్ట్ అయితే చాలా మిస్ అవుతున్నాను. బట్ స్టిల్ ఇలాంటివి మనం ఇలాంటప్పుడే ఎంజాయ్ చేయాలి కదా. ఎన్నిసార్లు గుర్తొస్తున్నాడు అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే ఈ ఇప్పుడు ఇలా చేస్తాడు ఇప్పుడు ఇలా చేస్తాడు అది ఇది అని చెప్పి. మేబీ మామూలుగా అయినా కూడా తనేం ఉండడు, డే టైంలో స్కూల్కి వెళ్ళిపోతాడు. బట్ నేను అక్కడ లేను కాబట్టి ఏమో చాలా సార్లు అయితే గుర్తొస్తున్నాడు అనమాట. బట్ అయినా కూడా ఇదైతే బాగుందనమాట, ఇప్పుడు ఎవ్వరు మనల్ని కలిసే వాళ్ళు లేరు, ఇప్పుడు నేను మీతో ఎంతసేపు కావాలంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు. సో చాలా మంది అడుగుతూ కూడా ఉన్నారు కదా, అంత ముందులాగా రెడీ అవ్వట్లేదు లేకపోతే అంత ముందులాగా వీడియోస్ చేయట్లేదు లేకపోతే ఇదే రీజన్ అనమాట. నాకు తెలియకుండా నేను చాలా బిజీ అయిపోయాను. తను మోస్ట్లీ నాకు అర్థమవుతుంది ఏంటంటే హంచికిడ్ కొంచెం పెద్దోడు అవుతున్న కొద్ది నేను ఇంకా ఇంకా బిజీ అయిపోతున్నాను అనమాట. అంతకుముందు ఎక్కువ మేనేజ్ చేసుకోగలిగేదాన్ని ఇవన్నీ కూడా. బట్ ఇప్పుడైతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా తను వచ్చాడు అంటే ఇక మొత్తం తనకే సరిపోతుంది అనమాట. ఇక నేను వీడియో ఎడిటింగ్కి వెళ్ళాలి అంటే ఏదో ఫ్యామిలీని వదిలేసి వెళ్తున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం తగ్గాయి ఇప్పుడైతే మాత్రం. బట్ స్టిల్ నేను మళ్ళీ ట్రాక్ లో ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో చూద్దాం. అండ్ అలానే నేను మీకు కుదిరితే ఒకసారి రూమ్ అది కూడా చూపించేస్తాను ఇప్పుడే, ఎందుకంటే నా మీద నాకు అంత నమ్మకం అనమాట. రేపు పొద్దున్నకి ఇలానే ఉంటుంది అయితే నాకు అస్సలు నమ్మకం లేదు. సో ముందైతే మాత్రం మీకు రూమ్ టూర్ ఒకసారి చూపించేస్తాను. అంతగా కావాలంటే మనం అవుటర్ వ్యూ రేపు మార్నింగ్ తీసుకుందాము, బట్ లోపల అయితే మాత్రం ముందు తీసేస్తాను. ఇంకా కొంచెంసేపు వాటర్ ఎంజాయ్ చేసి అండ్ అలానే ఫోన్ కూడా కొంచెం అర్జెంట్ పెట్టుకుని తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇది ఎంట్రన్స్ డోర్. ఇట్లా ఎంట్రన్స్ డోర్కి రాగానే మనకి స్ట్రైట్ గా వెళ్తేనేమో బెడ్రూమ్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తేనేమో మనకి బాత్రూమ్ కానీ అవన్నీ కూడా వస్తాయి. అండ్ ఇక్కడ అయితే ఒక మిర్రర్ వచ్చింది అండ్ అలానే కాఫీ మేకర్ అది ఇచ్చాడు. సో మనం కాఫీ కావాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. బాగుంది. ఇక్కడ నేను ప్రస్తుతం నా సెల్ఫీ స్టిక్ పెట్టుకున్నాను. సో అది ఇట్లా తిరిగితే ఇక్కడ మనకి
ఒక లాకర్ ఇచ్చాడు. సో మనం ఏమన్నా కొంచెం ఏదైనా కొంచెం కాస్ట్లీ పెట్టుకొని బయటకు వెళ్ళాలి అనుకుంటే మేబీ అందులో పెట్టుకోవచ్చు. అండ్ అలానే ఒక ఐరన్ బాక్స్ కూడా ఇచ్చాడు. సో మనం ఐరన్ చేసుకోవాలి అనుకుంటే, సో ఇది ఒక క్లోజెట్ లాగా అనమాట. అండ్ ఆ తర్వాత ఇది బాత్రూమ్, ఇంకా నేను యూస్ చేయలేదు అందుకే నీట్ గా ఉంది. సో మీరు చూసేయండి. యాక్చువల్ కింద నేను చెప్పాను కదా మీకు వీడియో తీస్తాను అని చెప్పి, ఆ తర్వాత చాలాసేపు రెస్ట్ తీసుకుని ఇప్పుడు తీస్తుంది అనమాట. సో మొత్తం చీకటి అయిపోయింది ఇప్పుడైతే మాత్రం. ఇంకా కొంచెం ఏమైనా బ్లర్ వస్తే అడ్జస్ట్ అయిపోయింది. సో ఇది బాత్రూమ్ అయితే, ఇది పెద్దగా చూసేది ఏముంటదిలే కానీ ఒక టబ్ వచ్చింది అనమాట. బాత్రూమ్ లో చెప్పేది ఇంకేముంటది, నీట్ గా ఉంది. అండ్ ఇట్లా వెళ్తే ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చాడు. మిర్రర్ లో అయితే మాత్రం చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఇది ఒకటి మాత్రం బాగుంది, అందులోకి కొత్త డ్రెస్ వేసుకున్నాను కదా సో చూసుకోవటమే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడైతే నా బ్యాగ్ పెట్టేసుకున్నాను. అండ్ అలానే ఇక్కడ మనకి టీవీ ఇచ్చాడు. సో ఇవి నా వాటర్ బాటిల్స్, లక్కీగా కింద ఉన్నాయి, ఇందాక కిందకి వెళ్ళి తెచ్చుకున్నా అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకి కొన్ని షెల్ఫ్స్ ఇచ్చాడు. లాస్ట్ టైం అయితే అన్ని చూసామన్నమాట, ఇప్పుడు అసలు నేను వచ్చి చూడను కూడా చూడలేదు, అంత అవసరం లేదు కదా. అండ్ ఇది బెడ్, ఇది కింగ్ బెడ్. సో ఒక్కదాన్ని హాయిగా పడుకుందాం అని చెప్పి కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకున్నాం అనమాట. మనం ఈ లైట్ కూడా వేద్దాం. ఓకే, ఇది బెడ్ అయితే. సో ఇంకా హాల్ అయితే ఇంకా మీకు కనిపిస్తుంది కదా టీవీ పక్కన వచ్చేసరికి. ఇక్కడ లైటింగ్ పెద్దగా ఇవ్వలేదు అనమాట, మేబీ ఈ లైట్ కూడా ఏమన్నా వేయటానికి చూద్దాం. వీడియో అయితే అంత బాగా ఏం రావట్లేదు. ఓకే, ఇక్కడ ఒక లవ్ సీట్ లాంటిది ఇచ్చాడు. సో నేను చక్కగా ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాను అనమాట. అండ్ ఆ పక్కన ఒక టేబుల్ ఇచ్చాడు. సో మనం హ్యాపీగా కాఫీ తాగుతా ఎంజాయ్ చేయొచ్చు. నేను కాఫీ తాగను బట్ కూర్చొని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలానే ఇక్కడ మనకు ఒక స్టడీ టేబుల్ లాగా ఇచ్చాడు అనమాట, స్టడీ టేబుల్ కానీ వర్క్ టేబుల్ కానీ. సో ఇది హాల్ అయితే, బయట వ్యూ అయితే మొత్తం చాలా బాగుంది. మేబీ నైట్ ఏమన్నా మీకు కనిపిస్తే చూపిస్తాను, లేదంటే రేపు పొద్దున్నే చూద్దాం. మనం బాగుంది బట్ ఏం కనపడట్లేదు కదా, సో రేపు మార్నింగ్ చూపిస్తాను. మార్నింగ్ అయితే మంచి లైటింగ్ ఉండి ఫ్రెష్గా ఉంటుంది కదా, సో మార్నింగ్ చూద్దాం. సో ఇది నా రూమ్ టూర్ అయితే, చాలా క్విక్గా కానిచ్చేసాను కదా, మీకు కూడా ఎక్కువ బోర్ కొట్టించకూడదని చాలా త్వరగా చెప్పేశాను అనమాట. సో ఎలా ఉంది అన్నది అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇందాక చూసే ఉంటారు కదా, అదైతే నైట్ పూల్ వ్యూ అనమాట. నాకు మంచిగా రూమ్ నుంచి పూల్ వ్యూ కూడా ఉండే. యాక్చువల్గా అయితే కొంచెం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, అంటే ఖాళీగా ఏముంటాను పోదాంలే అనుకున్నాను అనమాట. చూద్దాము ఊరికే అసలు ఏమున్నాయి ఫెసిలిటీస్ అట్లా అని చెప్పి, అసలు అంత ఊరికే లేదనమాట. వచ్చాను, కూర్చున్నాను, కాసేపు మంచిగా ఫోన్లు మాట్లాడుకున్నాను అంతే. ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను అనమాట, మళ్ళీ ఈ రోజు కూడా జర్నీ అయ్యే కదా, సో అందుకని చెప్పి కొంచెం సేపు మంచిగా పడుకుందాం అనుకున్నాను. కాకపోతే నిద్ర అయితే పెద్దగా ఏం పట్టలేదండి, చూసారు కదా నైట్ లేట్గానే పడుకున్నాను, మళ్ళీ మార్నింగ్ లేట్ త్వరగానే లేచేశాను. సో నాకు ఎక్కడికైనా వచ్చినప్పుడు అయితే మాత్రం నిద్ర కొంచెం, అంటే కొత్త ప్లేస్లో నిద్ర కొంచెం తక్కువే, దానికి తోడు అందులోకి ఒక్కదాన్నే ఉన్నాను కదా చాలా రోజుల తర్వాత, అందుకనేమో అస్సలు అనిపించలేదు అనమాట. సో ఇక్కడ చూసారు కదా ఐ థింక్ 5:30-6 కల్లా లేచేసినట్టున్నాను. లేచి ఇంక ఇక్కడ కూర్చొని మళ్ళీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట వ్యూ కానీ. అండ్ అలానే మార్నింగ్ కొంచెం బాగుంటుంది కదా మంచిగా, సో నా వాటర్ తాగుతా కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత అయితే నేను కొంచెంసేపు మెడిటేషన్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఇది కంపల్సరీగా కొంచెం రోజు కొంచెం సేపు అయితే చేస్తాను.
అండ్ ఇంకా తర్వాత అయితే నేను బాగా చేసి రెడీ కూడా అవుతున్నా అనమాట. ఈలోపు మీకు బయట ఏమైనా చూపిద్దాం అని ట్రై చేయడానికి వచ్చాను అనమాట. యాక్చువల్గా నేను నిన్న ఈవినింగ్ వచ్చాను కదా, అప్పుడు వెంటనే తీసుకుంటే బాగుండేది, అప్పుడైతే మంచి వ్యూ ఉండే అనమాట. నేను ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి చాలా ఎర్లీగానే వెళ్ళిపోతున్నాను, సో అందుకని చెప్పి పెద్దగా అప్పటికి అంత లైటింగ్ కూడా రాలేదన్నమాట. అది ఒకటి, ఇంకోటి మేబీ సన్ కూడా డైరెక్ట్గా ఉండేమో, సో అందుకని చెప్పి నేను పెద్దగా వీడియో అయితే ఏం తీయలేకపోయాను అనమాట. అంటే పెద్దగా వీడియో తీయలేకపోవటం కాదు, మీకు అంత మంచిగా బయట వ్యూ అయితే ఏం చూపించలేకపోయాను. జనరల్గా చాలా వరకు అయితే మాత్రం వ్యూ చాలా బాగుంది, అందుకే అన్నిసార్లు ట్రై చేశాను అనమాట మీకు చూపిద్దాం అట్లా అని చెప్పి, బట్ అసలు కుదరలేదు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను మంచిగా రెడీ కూడా అయిపోతున్నాను. సో రెడీ అవ్వటం నాకు ఎంతసేపు పట్టదు, బట్ ఆ తర్వాత ఆ ఇయర్ రింగ్స్ ఉంటే చూసారా ఏది పెట్టుకోవాలి అని అదే పడుతుంది అనమాట ఒక పావుగంట. ఫైనల్లీ ఇవి పెట్టుకున్నాను. ఇవైతే నాకు కామన్వ్లేండి, చాలా వరకు దేనికైనా ఏది నాకు పెద్దగా సెట్ అవ్వలేదు అనిపిస్తే ఇవి పెట్టేసుకుంటా ఉంటా అనమాట. అవి సెట్ అవుతాయో లేకపోతే అవి నాకు ఇష్టమో నాకు తెలీదు. సో అది మొత్తానికైతే మాత్రం అవైతే మాత్రం కామన్గా పెట్టుకుంటాను. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఇప్పుడు చూసారా ఎట్లుందో, నిన్న రాత్రి అంత నీట్గా ఉంది. సో ఇంకా ఒకదాన్ని అయితేనే మా హంజగడ్ కూడా వస్తే ఇంకా మొత్తం ఆగం ఆగం చేసేస్తాడు. సో అది ఇంకా తర్వాత అయితే మాత్రం నేను రూమ్ కది కూడా వచ్చేసాను, రూమ్ కాదు ఆఫీస్ కది వచ్చేసాను. రూమ్ వెకేట్ చేసేసి ఇంకా వచ్చేసాను అనమాట, ఎందుకంటే డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అట్లా అని చెప్పి లగేజ్ కూడా తెచ్చేసుకున్నాను. సో అది ఇంకా నాకు వచ్చాక కూడా పెద్దగా ఏం కుదరలేదు, ఎప్పుడో ఒక రెండు సార్లు కుదిరితే ఆ చిన్న చిన్న బిట్లలాగా అట్లా తీసుకున్నా అనమాట, మీతో షేర్ చేసుకోవచ్చు అట్లా అని చెప్పి. సో అది ఇంకా నేను ఆఫ్టర్నూన్ అయితే మాత్రం ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోయాను. ఆఫ్టర్నూన్ అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చా అనమాట, కొంచెం త్వరగా ఫినిష్ చేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి, ఎందుకంటే నాకు ఈ జర్నీయే పడుతుంది, మళ్ళీ రీచ్ అయ్యాక కూడా మళ్ళీ నాకు ఇంటికి వెళ్ళటానికి ఇంకొంచెంసేపు పడుతుంది అనమాట. లైక్ ఈవెన్ 1 అవర్ దాకా అట్లా పడుతుంది, మంచిగా ట్రాఫిక్ ఉంటే మోర్ దాన్ 1 అవర్ కూడా పడుతుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను. అండ్ ఆ తర్వాత అయితే సేమ్ క్యాబ్ తీసుకుని ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చాను. అండ్ ఆ తర్వాత ఫ్లైట్ కూడా ఎక్కేసాను ఇక్కడ. ఈ మధ్యలో నాకే అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం వీడియో తీయలేదా అట్లా అని చెప్పి, నేను నార్మల్గానే కొంచెం తక్కువ అండ్ అలానే ఇంకా ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇక త్వరగా వెళ్ళిపోవాలి ఇదే ఉండే అనమాట. నేను వీడియో మీద అయితే మాత్రం పెద్దగా ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోయానని చెప్పాలి. మొత్తానికి ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, ఇంక ఇంటికి అది కూడా స్టార్ట్ అయిపోయాను. నాకైతే మాత్రం ఫుల్గా ఆకలిస్తుంది అనమాట. సో అందుకే సతీష్ వస్తా అన్నా కూడా వద్దు నువ్వు, అంటే హంజకి అది హన్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ హంజకి ఫీడ్ చేసుకోవటం ఇదే సరిపోతుంది కదా, తనకు అవే సరిపోయాయి అనమాట. నేను ఒక్కటే అడిగాను, నువ్వు హంజకి ఫీడ్ చేసేసి ఉంచు చాలు, ఇంక నేను వచ్చి పని చేయకుండా, మళ్ళీ పని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, సో అట్లా అని చెప్పానమాట. వాళ్ళు మంచిగా ఫీడ్ చేసుకున్నారు, అంటే నాది కొంచెం లేట్ అయింది, ఫ్లైట్ ల్యాండ్ అవటమే కొంచెం లేట్ అయింది అనుకుంటే ఆ తర్వాత నాకు క్యాబ్ దొరకటం ఇంకా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా ఈ మెయిన్ టైంలో వాళ్ళు మంచిగా రెస్టారెంట్కి వెళ్ళి నాకు ఫుడ్ అది కూడా తీసుకొచ్చేసారు. నేనైతే ఇంకా క్యాబ్లో ఇంటికి అది కూడా వెళ్ళిపోతున్నా అనమాట. బట్ ఇంటికి వచ్చాక అయితే మాత్రం ఇంకా నేను పెద్దగా వీడియో తీయలేదు, బాగా అలసిపోయాను అనమాట. ఇంకా నేను వీడియో మీద ఏం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అండ్ నేను తెచ్చిన కుక్కీస్ అయితే మాత్రం హంజకి ఇచ్చాను, మంచిగా తిన్నాడు అనమాట. అంత అంటే అక్కడ నుంచి తీసుకొచ్చినందుకు తింటే మాత్రం భలే హ్యాపీ అనిపిస్తుంది కదా. అండ్ సతీష్ అయితే వెళ్ళి నాకు ఫుడ్ అది కూడా తీసుకొచ్చాను, అంటే నా ఒక్కదానికి కాదు మా ఇద్దరు కలిపి తీసుకొచ్చాడు అనమాట. మంచిగా కొన్ని వెరైటీస్ అయితే తెచ్చాడు, ఇక్కడ నేను అవే ఎంజాయ్ చేస్తున్నాను. సో అంతే అండి ఈ వీడియో అయితే, ఇంక ఇద్దరితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు నెక్స్ట్ వ్లాగ్, బై బై.